ఈరోజు పెంచిన విద్యుత్తు సాధ్యాలు వెంటనే తగ్గించాలని పిఠాపురం నియోజకవర్గంలోని శ్రీ మాకినేటి శేషకుమార్ గారు ఆధ్వర్యంలో టోటల్ జన సైనికులంతా గొల్లప్రోలు పార్టీ ఆఫీసినందు నిరసన కార్యక్రమం చేపట్టారు. దానికి మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ఆలోచిస్తే ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి మేము ఈ నిరసన కూర్చోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నో తప్పులు జరిగాయని చెప్పి ఆ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ 3,000 కిలోమీటర్లు నడిచి నాకు ఒక అవకాశం ఇస్తే నేను ప్రజలకి నవరత్నాల రూపేణా ఏంటి మొత్తం దేశ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పి నమ్మితే జనాలు నమ్మి 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ ఒక సీఎంగా ఒక కుర్చీ అధిరోహించాలి అంటే ఒక అనుభవం ఉండాలి అన్నది అది కరెక్టే అని చెప్పి అనుభవం లేని ఒక నాయకుడిని సీఎంగా మనం ఎంచుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలు ఆలోచించే స్థితికి వచ్చింది. ఎందుకంటే వచ్చిన ప్రతి గద్దెకెక్కిన ప్రతి క్షణం అంటే మొదటి క్షణం నుంచి ఒక ప్రజావేదికని కూలగొట్టడమే కాదు, ఒక భవన నిర్మాణ కార్మికుల్ని 30 లక్షల మందిని రోడ్డును పడివేయడం ఏంటి, అలాగే ఈ రోజుని చూస్తుంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందిందనడానికి మరో నిదర్శనం కోవిడ్ ఉన్న ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా కబళించే పరిస్థితిలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు అంటే విపరీతంగా అంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చిన మన రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు అంటే 100 రూపాయలు వచ్చేది 2 స్లాబుల సిస్టమ్ అంటే 2 నెలలకు ఒకసారి అది 2,000 కూడా 100 రూపాయలు కట్టలేని పరిస్థితి ఉన్న పేదవాడు 2,000 కట్టే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఈ విధంగా అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం మేము ఈ నిరసన ద్వారా ఒక 12 పాయింట్లు ప్రభుత్వాన్ని వైఫల్యాన్ని ఎండగట్టే పరిస్థితి ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది. కాబట్టి వెంటనే ఇప్పుడు ఈ కోవిడ్ లో వచ్చిన ఈ కరెంటు ఛార్జీల్ని పూర్తిగా తీసివేయాలని వారికి, ఎందుకంటే కట్టలేని పరిస్థితిలో అంటే మనం ఏదో చేస్తున్నాం కుటుంబానికి 1,000 రూపాయలు ఇస్తున్నాం అన్నది కాదు, కుటుంబానికి 1,000 రూపాయలు ఇచ్చి కరెంటు ఛార్జీలు 2,000 రూపాయలు తీసుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు. అలాగే ఎన్నో ఎన్నో అవకతవకలు ఉన్నాయి జరుగుతున్నాయి, మడాడువులని వన్య ప్రాణుల్ని రక్షించి అలాగే పర్యావరణ శాఖని రక్షించే రాష్ట్రం కబళిస్తుంది పరిస్థితి తీసుకొచ్చి మడాడవుల్ని కొట్టివేసి అది ప్రజలకి మేము ఇళ్ల స్థలాల కింద పంచడం అన్నది అది ఎంతో అవివేకమైన పని, అది కరెక్ట్ కాదని అది వెంటనే అది నిలిపివేయాలి. అలాగే మన గొల్లపురం ముఖ్యంగా గొల్లపురంలో మంచినీటి సమస్యని పరిష్కరించాలి. అలాగే ఇంకా టీటీడీ ఆస్తుల్ని అమ్మివేస్తున్నారు. అసలు టీటీడీ ఆస్తులు అంటే ఏమిటి అన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉందంటే నిజంగా ఇది మన రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఆలోచించాలి. ఒక
వెంకటేశ్వర స్వామి అంటే ఎన్నో, అంటే మన రాష్ట్రంలో ఉంది తిరుపతి అని అనుకోవడమే తప్ప అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన ఆ దేవస్థానం. అలాంటి దేవస్థానికి భూరి అని చెప్పి చాలా మంది ఎన్నో వాడికి తోచినట్టుగాను భూములు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తమిళనాడులో కూడా భూములు ఇచ్చారు. 23 ప్రాంతాల్లో ఆస్తుల్ని అమ్మకం పెడుతున్నారంటే, అంటే రేపొద్దున ఎప్పటికి ఈ ఆస్తుల్ని అమ్మేసి, అంటే రాష్ట్రాన్ని అమ్మేసి ఎప్పటికి వెళ్ళిపోతారు వీళ్ళు, నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఇప్పుడే మేల్కొని 4 కాలంలోనే ఇన్ని వైఫల్యాలు ఉన్నాయంటే, ఇంకా 4 ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మాట్లాడితే వాక్ స్వాతంత్రం ఉంది, ఇది ప్రజాస్వామ్యం, ఏమైనా మాట్లాడచ్చు అవసరమైతే, అది ఇది తప్పు అని ఖండించి డిబేట్ కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మాట్లాడితే వాక్ స్వాతంత్రం ఉన్న, ప్రజాస్వామ్యం ఉన్న ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు పెట్టి వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నది కూడా చెప్పకుండా ఒక డాక్టరు, వైద్యం ప్రధాని మోడీ గారు ఒక డాక్టర్ కి మనం తప్పట్ల ద్వారా వారు చేసిన సేవని వారికి అభినందన తెలపాలని ఒక దేశ నాయకుడు చెప్తుంటే, అలాంటి ఒక డాక్టర్ని అంటే మందు ప్రవేశపెట్టి కోవిడ్ అని చెప్పి అందరూ కూడా ఇళ్లలో కూర్చుని ఆడవాళ్ళు ఎంతో మంది ఎంతో ఆనందంగా ఈ కోవిడ్ రూపేణ మా ఇళ్లలో మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు అని సంతోషించాలా, లేదంటే అమ్మ ఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చి నాన్న బడి అని చెప్పి మందు క్వార్టర్స్ ఇచ్చి వారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు ఏదో మాట్లాడారని చెప్పి నడి రోడ్డు మీద బట్టలు తీసి ఆయన మందు తాగాడంటే, మందు తాగిన వాళ్ళు అందరినీ రోడ్డు మీద పెట్టి ఇలాగే కొడుతున్నారా? అసలు ఇదేమన్నా, ఇది ఈ రాక్షస కృత్యాలను ఎవరు అడిగేవాళ్ళు లేరా అనుకుంటున్నారా? అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక డాక్టర్ని దేవుడు తర్వాత దేవుడు అంటారు. అందరూ మంచి వాళ్ళే ఉండాలని లేదు, అందరూ చెడ్డవాళ్ళు ఉండాలని లేదు. తప్పులుంటే ఖండించాలి, తప్పులుంటే శిక్షలు అమలు చేయాలి. అంతేగాని పోలీసులు కూడా ఇలా రాక్షసంగా బిహేవ్ చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. అలాగే ఇంకా ఓ పైలాండ్ అని అక్రమ ఇసుక తవ్వకాలు అనుమతి మేరకే చెరువుల్లో మట్టి తవ్వేస్తున్నారు. అసలు చెరువుల్లో మట్టి ఎంత అనుమతి ఉంది? ఆ అనుమతి మేరకే మట్టి తవ్వాలన్నది కూడా లేకుండా మట్టి తవ్వడానికి కొంత అనుమతి ఇస్తే దాన్ని మించి తవ్వేసుకుని ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని పొల్లగొట్టే పద్ధతిలో ఇదంతా జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఎవరు ఆక్రందన ఉంటది, ఆక్రోశం ఉంటది, ఏదైనా మాట్లాడతారు, ఏదైనా వారి బాధని సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకోవాలని అనుకుంటారు. అలాంటిది సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టింగ్ పెడితే ఆ పోస్టింగ్ కావాలంటే వారికి సమాధానం ఇవ్వండి, లేకపోతే ఊరుకోండి. అంతేగాని వారి మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి జన సైనికుల్ని లోపల తోయడం, వాళ్ళని బెదిరించడం, ఇలాగా బెదిరిస్తే ఎప్పటికైనా కూడా బెదిరించి మీరు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు అన్నది కూడా అర్థం కావట్లేదు. ఈ రోజుని ఒక చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని కూడా మీ కోవిడ్ రూపేణ రాష్ట్రానికి రాకూడదని అన్నారు, ఓకే. అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ని కోవిడ్ రూపేణ వస్తే క్వారంటైన్ లో పెడతన్నారు. అలాగే అంటే వారికి ప్రజల మీద బాధ్యత లేదా? వాళ్ళు ప్రజల్లోకి రాకూడదా? ఇలాంటి ఎందుకు మీకు భయం? నేను ఈ రోజున అడుగుతున్నాను, నేను ఎందుకు భయం అంటే, నేతలు తిరిగితే మీ వైఫల్యాలను ఎండగడతారని భయమా? కాబట్టి మీరందరూ కూడా ఇదంతా తెలుసుకుని మీరు మీ పరిపాలనని సక్రమంగా సాగించాలని చెప్పి, మీ పరిపాలనలో దండించండి, తప్పులేదు. మీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సక్రమంగా ప్రజల్ని నడిపించాలి, మనం నడవాలి. మనమే సక్రమంగా లేనప్పుడు ప్రజలు ఖచ్చితంగా మాట్లాడతారు. అందుకని దయచేసి మీ ఇప్పుడు జరిగేవన్నీ కూడా, అలాగే పిఠాపురంలో వాటర్ ప్రాబ్లం ఫ్యూచర్లో వచ్చే సమస్య ఉంది. ఎందుకంటే కుమారపురంలో 9 ఉన్నాయి, అందులో 3 పోయాయి అన్నప్పుడు ఆ బావుల్ని మరమ్మతులు చేయడానికి ఉపయోగించకుండా రేపొద్దున అవి కూడా ఇళ్ల స్థలాలు పంచితే అక్కడ శానిటేషన్ ప్రాబ్లం రాదా? లేదంటే అక్కడ వాటర్ పొల్యూట్ అయిపోదా? ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరిగి రేపొద్దున పిఠాపురంకి ప్రధానంగా వాటర్ సమస్య వచ్చే పరిస్థితిని తీసుకురావడం, అంటే ఇళ్ల స్థలాలు పంచి ఇప్పటికే పొలాల్ని రియల్ ఎస్టేట్ అని చెప్పి పొలాలన్నీ కూడా ఇళ్ల స్థలాలు చేస్తున్నారు. రేపొద్దున మనం ఏమి తినాలి?
రియల్ ఎస్టేట్ అని చెప్పి. అందుకని దయచేసి మీరందరూ కూడా మీ అందరికీ చేతులు జోడించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. నేను సక్రమంగా అంటే పరిపాలన సక్రమంగా నడిపించండి. ఈ ఒక్కసారికే అంటే ఈ ఒక్కసారికే జనాల్ని సంవత్సరం లోపే మేము విసిగిపోయామని చెప్పి జనాల్ని దండం పెట్టే స్టేజ్ మీరు తెచ్చుకోవద్దు. దయచేసి ఇంకో 4 సంవత్సరాలు ఉంది, ప్రజల్ని బాధ పెట్టద్దు. మీరందరూ కూడా ఇప్పుడు జరిగే విధి విధానాల్లో మార్పు చేసి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి ఆ వారికి న్యాయం చేయమని మేము ఈ పత్రికా ముఖంగా నేను కోరుకుంటున్నాను. తక్షణమే ఇవన్నీ కూడా మీరు నిలిపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోరాడాలని చెప్పారు. మేము జనసేన అంటే సేన అంటే సైనికులతో సమానం. మీ అందరం కూడా పోరాడి మంచికి నిలబడతామని చెప్పి అలాగే మొత్తం మేము అందరూ కూడా ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటామని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.